హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ నెల 7వ తారీఖు పోకో తరపు నుంచి ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోతున్నారు. ఈ స్మార్ట్ ఫోనే వచ్చి పోకో M2 Pro. ఆల్రెడీ ఇండియాలో వచ్చి పోకో ఎక్స్ అనే ఒక సిరీస్ ఉంది, పోకో ఎఫ్ అని ఒక సిరీస్ ఉంది. పోకో ఎఫ్ వన్ అనే ఒక మోడల్ వచ్చి వాళ్ళు 2 ఇయర్స్ బ్యాక్ లాంచ్ చేశారు. దాని సక్సెసర్ ఇంకా ఏ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయలేదు. అండ్ పోకో X2 అనే రియల్మీ X2కు ఒక కాంపిటీషన్గా ఒక స్మార్ట్ ఫోన్ తెచ్చారు. ప్రైస్ టు స్పెక్స్ రేషియో అని తీసుకుంటే బెస్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చి వీళ్ళు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నారు, పోకో M సిరీస్ అని. ఈ M సిరీస్లో పోకో M2 Pro అనే ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నారు. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే మీకు వచ్చి బ్యానర్ కనిపిస్తుంది, పోకో M2 Pro జూలై 7th లాంచ్ చేస్తున్నామని చెప్పి. సో ఈ వీడియోలో మనం వచ్చి పోకో M2 Pro స్పెసిఫికేషన్, ప్రైస్, దీని గురించి డిస్కస్ చేస్తాము. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ చూసుకుంటే మీకు వచ్చి ఫ్రంట్ సైడ్ లో సెంటర్ పంచుల్ డిస్ప్లే ఇచ్చారు. డిజైన్ చూసేదానికి వచ్చి కొంచెం లేటెస్ట్ గా ఉంది. ఈ కార్నర్ లెఫ్ట్ సైడ్ కార్నర్ రైట్ సైడ్ కార్నర్ లా ఇవ్వలేదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు వచ్చి ఒక గ్రేడియంట్ బ్యాక్ ఇచ్చారు. కంప్లీట్ ఇది గ్లాస్ బ్యాకే, మీకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. కానీ కెమెరా ప్యాటర్న్ చూస్తే మీకు వచ్చి స్క్వేర్ టైప్ కెమెరా ప్యాటర్న్ ఇచ్చినారు. మన Note 9 Pro లో చూసినా సేమ్ అదే ప్యాటర్నే దీంట్లో కూడా యూస్ చేశారు. సో డిజైన్ వైజ్ చూసుకుంటే మోరార్లెస్ వచ్చి మనకి Note 9 Pro తో మ్యాచ్ అవుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు వచ్చి 6.67 inch IPS LCD డిస్ప్లే ఇచ్చారు. ఇది వచ్చి ఫుల్ HD ప్లస్ రెసల్యూషన్ తోనే మనకు వస్తుంది. డిస్ప్లే వైజ్ వచ్చి మనకి పెద్ద కాంప్రమైజ్ ఏం లేదు. ఈ డిస్ప్లేలో మీకు రిఫ్రెష్ రేట్ అని తీసుకుంటే 60Hz మాత్రమే ఉంది. 90 or 120 యూస్ చేయలేదు. బడ్జెట్ లో లాంచ్ చేస్తున్నారు కాబట్టి మీకు 60Hz మాత్రమే ఇస్తున్నారు. కానీ పోకో X2లో మీరు చూస్తే 120Hz డిస్ప్లే ఉంది మీకు. అండ్ ఇదే వచ్చి బ్యాటరీ కెపాసిటీని తీసుకుంటే దీంట్లో వచ్చి 5020 mAh బ్యాటరీ ఇచ్చారు. దానికి సపోర్ట్ చేసేటట్టుగా 30W ఛార్జర్ వచ్చి బాక్స్లోనే బండిల్ చేస్తున్నారు. సో ఇది వచ్చి ఫాస్ట్ ఛార్జర్ ఉండేది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఆ టీజర్ చూస్తేనే వచ్చి మీకు అర్థమవుతుంది. ఆ టీజర్లోనే వాళ్ళు వచ్చి క్లియర్గా మెన్షన్ చేశారు, సర్జ్ విత్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని. సో మనం వచ్చి ఈ బాక్స్లోనే 30W ఛార్జర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో హై కెపాసిటీ బ్యాటరీ ఉంది, మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంది. సో ఈ స్మార్ట్ ఫోన్లో వచ్చి బ్యాటరీ విషయంలో వీళ్ళే ఒక కాంప్రమైజ్ చేయలేదు, అదొక అడ్వాంటేజ్ మనకి. అదే కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే మీకు వచ్చి ఫ్రంట్లో 16 MP కెమెరా ఇస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు వచ్చి 4 కెమెరా సెటప్ వస్తుంది. దాంట్లో మెయిన్ కెమెరా వచ్చి కొన్ని లీక్స్ ఏం చెప్తున్నారంటే 48MP కెమెరా యూస్ చేస్తున్నామని చెప్పారు. కానీ కొన్ని డ్రెస్సెస్ సోర్స్ నుంచి ఏం చెప్తున్నారంటే మీకు 64MP కెమెరా యూస్ చేస్తున్నారని చెప్పారు. వీళ్ళు 64 యూస్ చేసినా 48 యూస్ చేసినా శాంసంగ్ సెన్సరే యూస్ చేస్తారు. ఈసారి పోకో X2 Pro లో చూసినా ఆ సోనీ సెన్సార్ మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్లో యూస్ చేయరు, ఎందుకంటే ఈ బడ్జెట్లో లాంచ్ చేసే వాళ్ళే మీకు. సో మనం వచ్చి శాంసంగ్ సెన్సార్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ స్మార్ట్ ఫోన్లో. 8 MP వచ్చి ఒక వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు, 2 MP డెప్త్, 2 MP మ్యాక్రో సెన్సార్. సో బ్యాక్ సైడ్లో కెమెరాస్ అని చూసుకుంటే కూడా మీకు డీసెంట్గానే ఉంది. వీళ్ళేంటంటే ఫ్లిప్కార్ట్లో పూర్తిగా డీటెయిల్స్ ఏది రివీల్ చేయలేదు, ఒక్కొక్క రోజుకి మేము కొంచెం కొంచెంగా రివీల్ చేస్తామంటున్నారు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని చూసుకుంటే మీరు పోకో X2లానే వచ్చి ఈ స్మార్ట్ ఫోన్లో కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. నన్ను అడిగితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 రోజులు మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, దాని తర్వాత వచ్చి అలవాటు అయిపోతుంది, అది మీకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. బ్యాటరీ, డిస్ప్లే, కెమెరా ఇవన్నీ చెప్పేశావు, ప్రాసెసర్ గురించి ఇంకా చెప్పలేదంటే దానికే వస్తున్నా. ప్రాసెసర్ వచ్చి దీంట్లో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ యూస్ చేయబోతున్నారు. సో మీకు పర్ఫార్మెన్స్లో ఏ ఒక్క కాంప్రమైజ్ ఉండదు. ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు మనం. మీకు నార్మల్ గేమింగ్ అయినా సరే డే టు డే యూసేజ్కి అన్నిటికీ వచ్చి ఇది ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఏ కాంప్రమైజ్ ఉండదు. వీళ్ళు లీక్ చేసిన బ్యానర్ని చూస్తే సర్జ్ అండ్ బర్డ్ వచ్చి వీళ్ళు ఎక్కువ యూస్ చేశారు. మనకి దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, సర్జ్ ప్రాసెసర్ యూస్ చేస్తారేమో అని చెప్పి మనకు ఒక లైట్ కన్ఫ్యూషన్ ఉంది. కానీ వీళ్ళు వచ్చి సర్జ్ యూస్ చేసేదానికి పాసిబిలిటీ చాలా తక్కువ. సర్జ్ అనేది వచ్చి షామీ వాళ్ళ ఓన్ ప్రాసెసర్, కానీ ఆ ప్రాసెసర్ వచ్చి ఇప్పటికీ ఇండియాలో లాంచ్ చేసేది కష్టం అని చెప్పవచ్చు. సో మన స్నాప్డ్రాగన్ 720G ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ స్మార్ట్ ఫోన్లో. పోకో స్టార్టింగ్ ఫస్ట్ ఫోన్ నుంచి ప్రైసింగ్లో మాత్రం చాలా అగ్రెసివ్గా ఉన్నారు. సో ఈ స్మార్ట్ ఫోన్ కూడా under 15,000 లాంచ్ చేస్తున్నారు. అండ్ ప్రైసింగ్ వస్తే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి 14,000 వచ్చి లాంచ్ చేయబోతున్నారు. ఇదే బడ్జెట్లో మనకు వచ్చి Redmi Note 9 Pro ఉంది. Redmi Note 9 Pro లో కూడా సేమ్ స్పెక్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. మేబీ Redmi Note 9 Pro నుంచి రీబ్రాండ్ చేసి వీళ్ళు పేరు మార్చి పోకో M2 Pro కూడా తీసుకొస్తున్నారేమో. సో మీరు వచ్చి 13,000 to 14,000 బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఒక్క వారం వెయిట్ చేయండి, జూలై 7th ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. ఇది లాంచ్ చేసిన తర్వాత మీ డిసిషన్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీకు వేరే ఏదైనా ఒపీనియన్స్ ఉంటే కింద కమెంట్లో షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం, బాయ్.